वेलकम बैक टू केएमआर ट्यूटोरियल टुडे अवर टॉपिक 7वा तरगति सामान्य शास्त्रंलोनी यूनिट 1 लो लेसन नंबर 3 पट्टु मरियु उन्नी अने पाठं गुरिंची नेर्चुकुंदाम लेसन लोकि वेल्ले मुंदु इंका एवरैना केएमआर ट्यूटोरियल यूट्यूब ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరియు మన యొక్క నోటిఫికేషన్లు మీరు ముందుగా పొందడం కొరకు బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి మరియు మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియబర్చండి 7వ తరగతి సామాన్య శాస్త్రంలోని పట్టు మరియు ఉన్ని అనే పాఠం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ చిత్రాన్ని మనం పరిశీలిస్తే ఒక రోజు నీలిమ తన స్నేహితురాలు రేష్మతో కలిసి పూలు కొయ్యడానికి పూల తోటకు వెళ్ళింది పూలు కోస్తూ ఉన్నట్టుండి నీలిమ పెద్దగా అరిచి ఏడవసాగింది గొంగళ పురుగు ఆమె దుస్తుల మీద పాకుతుంది వెంటనే రేష్మ దాన్ని తీసి దూరంగా పారేసింది గొంగళ పురుగులు చాలా చెడ్డవి కాదు అని నీలిమ అడిగింది అన్ని గొంగళ పురుగులు చెడ్డవి కావు వాటిలో కొన్ని ఉపయోగకరమైనవి కూడా ఉంటాయి ఇప్పుడు నువ్వు వేసుకున్న దుస్తులు ఒక రకమైన గొంగళ పురుగు నుంచి తయారైనయే సంగతి తెలుసా అని రేష్మ అడిగింది నీలిమకు ఆశ్చర్యం వేసింది దుస్తులు వేటితో తయారవుతాయో అని ఆలోచించసాగింది ఆరో తరగతిలోని పత్తి జనుము వంటి మొక్కల నుంచి లభించే దారాల నుంచి దుస్తులు తయారవుతాయని చదివిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంది అదే విధంగా జంతువుల నుంచి కూడా మనకు దారాలు లభిస్తాయేమో అనుకుంది జంతువుల నుంచి ఎలాంటి దారాలు వస్తాయో మొక్కల నుంచి లభించే దారాల మాదిరిగానే ఇవి కూడా వస్తాయా దుస్తులు తయారు చేయడానికి జంతువులో ఏ భాగం ఉపయోగపడుతుంది అంటూ నీలిమ ప్రశ్నలు వెంట ప్రశ్నలు అడగడం సాగింది తన సందేశాలన్నిటిని జవాబు తెలుసుకోవాలనుకుంది మనకు జంతువుల నుంచి మొక్కల నుంచి దారాలు లభిస్తాయి పత్తి జనుము గోగు కొబ్బరి కలబంద వంటి మొక్కల నుంచి లభించే దారాలతో పాటు రకరకాల వస్త్రాలను తయారు చేస్తారు అదే విధంగా పట్టు పురుగు నుంచి పట్టు దారాలు గొర్రె మేక వంటి జడల బర్రె వంటి జంతువుల వెంట్రుకల నుంచి కూడా దారాలు తీసి దుస్తులు తయారు చేస్తారు ఇప్పుడు మనం ఇలాంటి జంతు దారాల గురించి వివరంగా తెలుసుకుందాం పట్టుకు ఒక కథ ఉంది పట్టు వస్త్రాలు పట్టు దారాలు తయారీ గురించి తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఇందులో చాలా మంది శ్రమతో పాటు బోలెడన్ని తయారీ దశలు ఉన్నాయి దశలు ఉంటాయి పట్టును గురించి తెలుసుకోవడానికి నీలిమ పట్టు పరిశ్రమ సంబంధించిన ప్రదర్శన చూడడానికి వెళ్ళింది వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభవాలు తెలుసుకుంది నీలిమతో వాళ్ళు ఏమి చెప్పారో తెలుసుకుందాం ప్రదర్శన 1 కు నీలిమ వెళ్ళినప్పుడు పొరుగు నుంచి గుడ్డు అనే ప్రదర్శనను నీలిమ ఎల్లడం జరిగింది ఈ ప్రదర్శనలో గుడ్లు వివిధ రకాల పురుగులు ప్రదర్శించి ఉంటాయి హలో నా పేరు కిసాన్ మాది మెదక్ జిల్లా పాలమాకులు మా నాన్న పట్టు పురుగుల విత్తన అభివృద్ధి సంస్థలో పనిచేస్తారు మీకు ఒక సంగతి తెలుసా పట్టుపురుగు గుడ్లను సర్వసాధారణంగా విత్తనాలు అని పిలుస్తాం పట్టుపురుగు సీతాకోకచిలుక మాదిరిగానే ఉంటుంది ఈ పురుగును వల మాదిరిగా ఉండే పెట్టిలో పెట్టి ప్రత్యేకమైన గదుల్లో ఉంచుతారు మా నాన్న ఆ పట్టుపురుగులను జాగ్రత్తగా చూసుకుంటారు వాటిని మేము చిలకలు అంటాం ఈ పట్టుపురుగులను బాంబిక్స్ మెర్రి అని కూడా పిలుస్తారని మా నాన్న చెప్పారు చిలకలు గుడ్లు పెట్టే సమయంలో ఒక తెల్లటి బట్టను గాని కాగితాన్ని గాని పరుస్తాం చిలకలు వందల కొద్ది గుడ్లను దాని మీద పెడతాయి ఒక ఆడపురుగు ఒక్కసారి 500 గుడ్లను పెట్టి తర్వాత చనిపోతుంది ఆ గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి
మా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి గుడ్లను కొనుక్కుంటారు. మా నాన్న చాలాసార్లు ఈ గుడ్లను పొదిగిస్తారు. మలబారీ ఆకులతో పేర్చిన మెత్తటి చాపల మీద ఈ గుడ్లను ఉంచి పొదిగిస్తారు. అప్పుడు వాటిలో నుంచి చిన్న చిన్న పురుగులు వస్తాయి. కర్నూలు, కడప, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి నుండే కాక మరికొన్ని ప్రాంతాల నుండి రైతులు ఇక్కడికి వచ్చి ఈ పురుగులను కొంటారు. ఒక్కొక్కసారి పట్టు చిలకలను కూడా అమ్ముతాం. కొందరు సొంతంగా గుడ్లను ఉత్పత్తి చేయడానికి ఈ పట్టు పురుగులను కొనుక్కుపోతారు. ఈ కేంద్రాలను గ్రైనేజీస్ అంటారు. నేను చిత్తూరు జిల్లాలో ఆర్సిలీ హిల్స్ దగ్గర పెద్ద విత్తన అభివృద్ధి కేంద్రాన్ని చూశానని కిషాన్ చెప్పాడు. తర్వాత నీలిమా రెండో ప్రదర్శన దగ్గరకు వెళ్ళింది. అక్కడ రెహమాన్ కలిసి మాట్లాడింది. ప్రదర్శన 2ను మనం చూస్తే గుడ్డు నుంచి కాయలు అనే ప్రదర్శన మనం చూస్తాం. గుడ్డు నుంచి కాయలు అక్కడ పెద్ద పల్లెల్లో పట్టు పురుగులు ఆకులు తినటం చూసింది. కొన్ని పల్లెల్లో తెల్లటి పశుపచ్చని గుడ్లు వంటి కనబడ్డాయి. నా పేరు రెహమాన్. నేను పశ్చిమ గోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్ నుండి వచ్చాను. పట్టుకాయల కోసం మేము పట్టు పురుగులు పెంచుతాం. మాకు సంవత్సరానికి 5 మరియు 6 సార్లు పట్టుకాయలు దిగుబడి ఉంటుంది. ఫామ్లో మా తాతయ్య, నాన్న, అన్నయ్య పనిచేస్తాం. మాకు 2 ఎకరాల మలబారీ తోట ఉంది. చిత్తూరు జిల్లాలో పాలమనేరు నుంచి మా తాతయ్య మలబారీ ఆకులను తెచ్చి నాటుతారు. అక్కడ పెద్ద సిరికల్చర్ అంటే పట్టు పరిశ్రమ ఉంది. మలబారీ కొమ్మలు నాటి మలబారీ తోట పెంచుతాం. మా నాన్న చిన్నవిగా ఉండే తెల్లటి పట్టు పురుగులను ఆర్సిలీ హిల్స్లో ఉన్న విత్తన అభివృద్ధి సంస్థ నుంచి కొనుక్కొస్తారు. వీటిని ఈ పళ్ళల్లో ఉంచుతాం. మలబారీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పట్టు పురుగులకు ఆహారంగా పెడతాం. ఈ పురుగులు రాత్రి పొగలు తేడా లేకుండా ఆకులను తింటేనే ఉంటాయి. అవి పెరగడానికి మంచి పరిశుభ్రమైన వాతావరణం, తగినంత వెలుతురు అవసరం. అవి పెద్దవయ్యి తర్వాత వెదురుతో చేసిన పళ్ళల్లోకి బదిలీ చేస్తాం. ఈ వెదురు పళ్ళను చంద్రికలు అంటారు. ముప్పై 35 రోజుల తర్వాత గొంగళి పురుగులు తినటం మానేస్తుంది. చంద్రికలలో ఏదైనా ఒక ప్రదేశంలో నిచ్చలంగా ఉండిపోతుంది. అది తన చుట్టూ తన వలను అల్లుకుంటుంది. పట్టుపురుగు నోటిని అటు ఇటు కదులుస్తూ దారం లాంటి పదార్థాన్ని విడుదల చేస్తుంది. గాలి వేడి తగలగానే ఆ దారం గట్టిగా అవుతుంది. గొంగళి పురుగులు తనను తాను కప్పుకుంటూ వల మాదిరిగా అల్లుకుంటుంది. చివరికి పురుగు మొత్తం మూసుకుపోయేలా గుడ్లు అల్లుకుంటుంది. ఇది చూడడానికి ఒక మూసిన సంచి మాదిరిగా కనబడుతుంది. దీన్నే పట్టుకాయ అంటారు. పట్టుపురుగు డింబకం కాకూన్లో అనేక రకాల మార్పులు చెంది పురుగుగా మారుతుందని మా నాన్న చెప్పేవారు. 2 నుండి 3 వారాల తర్వాత పట్టు చిలకలు కాకూన్ నుండి బయటకు వచ్చి ఎగిరిపోతాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకూన్ను ఏర్పడిన 2 లేదా 3 రోజులకే వాటిని పళ్ళెం నుంచి తొలగించాలి. డింబకాలను చంపడాన్ని స్టిప్పింగ్ అంటారు. డింబకాలను 10 మరియు 15 నిమిషాల పాటు వేడి నీటిలో ఉడికిస్తారు.
కాకోన్ను ఉడికించడం వల్ల డింబకాన్ని చంపవచ్చు. లేకపోతే అది పొట్టు చిలకగా మారి కాకోన్ను పగలగొట్టుకుని బయటకు వస్తుంది. దానివల్ల కాకోన్లో పొట్టుదారం తెగిపోతుంది. అటువంటి కాకోన్ నుంచి బట్టలు నేయడానికి సరిపోయే నాణ్యమైన పొట్టుదారం పొందలేం. స్టిప్పింగ్ చేసినట్లయితే కాకోన్లు ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడానికి వీలు కలుగుతుంది. రీలింగ్ కేంద్రాల్లో ఈ పద్ధతి అవలంబిస్తారు. పటాన్ని చూడండి. ఈ కాకోన్లను సీల్ చేసి బస్తాల్లో ఉంచి మార్కెట్లో అమ్ముతారు. కాకోన్లను వారంలోపే అమ్మాల్సి ఉంటుంది. మా నాన్న హిందూపురం, మదనపల్లి, ధర్మవరం, కదిరి, పలమనేరు, రాయచోటి, హైదరాబాదు మార్కెట్లలో కాకోన్ ధరల నుంచి విచారిస్తూ ఉంటారు. మీకు తెలుసనే ఈ బాక్స్ని మనం పరిశీలిస్తే మలబారీతో పాటు టెస్సర్ పొట్టు అంటే దేశాలి పొట్టును కూడా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు. కొన్ని రకాల పొట్టు పురుగులను టెర్మినేలియా హోక్ చెట్లపై పెరుగుతాయి. వాటి గ్రుడ్ల నుంచి టెస్సర్ పొట్టును ఉత్పత్తి చేస్తారు. ఎక్కువగా గిరిజనులు ఇటువంటి పొట్టును ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఇటువంటి పొట్టు మొక్కలు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, కోస్తా తీర ప్రాంతాల్లో పెంచుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎంఆర్ ట్యుటోరియల్.